డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం వర్షాకాలం వచ్చిందంటే చాలండి విష జ్వరాలు విజృంభిస్తూ ఉంటాయి అయితే ఈ జ్వరాలలో చాలా రకాలున్నాయి అయితే వీటిని ఎలా గుర్తించాలి గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది ఎలా నివారించాలి వీటి అన్నింటి గురించి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అయ్యదేవర రాంబాబు గారు వీరు చీఫ్ ఎండమాలజిస్ట్ జిహెచ్ఎంసి హైదరాబాద్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అంటే వర్షాకాలంలో జ్వరాలు విజృంభిస్తూ ఉంటాయి అసలు ఎలాంటి విషద్ జ్వరాలు విజృంభిస్తూ ఉంటాయి అంటారు సామాన్యంగా వర్షాకాలం నాగానే వర్షంలో దడుస్తూ ఉంటారు ఇవన్నీ రకరకాల వైరల్ ఫీవర్స్ వస్తాయి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు డెంగీ చికెన్ గున్యా కానీ మలేరియా కానీ ఇట్లాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు వచ్చే టైఫాయిడ్ కానీ అంటే వెక్టార్ బోన్ డిసీజెస్ కానీ వాటర్ బోన్ డిసీజెస్ కానీ ఎయిర్ బోన్ డిసేజెస్ కానీ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి సో ప్రస్తుతం ఏంటంటే డెంగీ కేసెస్ అనేటటువంటి ఎక్కువ వస్తూ ఉంటాయి సో దానికి ముఖ్యంగా ఏంటంటే మనకి పరిసరాల పరిశుభ్రత అనేటువంటిది ముఖ్యంగా ఉంచుకోవాలి దానికి ఎడి ఈజిప్టి మస్కిటో ద్వారా వస్తూ ఉంటుంది దాంట్లో ఆర్బో వైరస్ అనేటువంటిది ట్రాన్స్మిట్ ఉంటుంది మనిషి నుంచి దోమ ద్వారా మనిషికి ఇట్లా సైకిల్ లాగా అవుతూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ముందు ఏంటంటే ప్రివెన్షన్ అంటే ఫస్ట్ రాకుండా ట్రీట్మెంట్ లేకుండా ప్రివెన్షన్ ఎట్లా చేయాలనేటువంటిది మొట్టమొదటి పాయింట్ సో దీన్ని టైగర్ మస్టో అని కూడా అంటారు ఎక్కువ పగటుపూట కొడుతూ ఉంటుంది అయితే మనం ఇంటి లోపల ఉండేటువంటి ఫ్రెష్ వాటర్లో వస్తుంటుంది కాబట్టి ఇంటిలో ఉండేటువంటి తొట్లు కానీ కూలర్స్ కానీ కొబ్బరి బోండాలు అంటే ఏవైతే స్టోరేజ్ పాటు డ్రమ్ములు కానీ గాబులు కానీ హెడ్ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట దాంట్లో వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి వీక్లీ మంత్స్ లేని పక్షంలో ఈ ఎడీసీజిటీ అనేటువంటి మస్కిటో వచ్చి గుడ్డు పెడుతూ ఉంటుంది లోపల ఒకసారి కొంతమంది మూతలు ఉన్నా కానీ పెట్టదు కానీ కొంతమంది మూతలు కూడా ఉండవు ఆ లోపల పెట్టడం వల్ల దాన్ని చేంజ్ చేసుకోకపోవటం వల్ల ఒకసారి ఏం చేస్తూ ఉంటారంటే నీళ్ళు నీళ్లు పారబోసేసి మళ్ళీ అట్లే పెట్టి అందులో పడుతుంటారు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇళ్లలోకి వెళ్తుంటే మెయిన్ కూలర్ మీదే దృష్టి పడుతుంది మాకు సెవెంటీ పర్సెంట్ కూలర్స్లో వస్తుంటుంది ఆ కూలర్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే దాంట్లోనే ట్యాప్ పెట్టేస్తూ ఉంటారు క్లీన్ చేయటం అనేటువంటిది ఉండదు లేదా నీళ్ళని పారబోస్తారు పెడతారు అయితే దాన్ని లోపల ఈ డెంగ్యూ ఈజిప్టి సంబంధించిన గుడ్డ అనేటువంటిది అతుక్కుని ఉంటుంది లోపల దానికి వన్ ఇయర్ దాకా కూడా రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది దీన్నే ట్రాన్స్ఫోవరియన్ ట్రాన్స్మిషన్ అంటారు కాబట్టి మేము చెప్పేటువంటిది ఏంటంటే నీళ్లు పారబోయాలి పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి సో అట్లా ప్రతి చోట ఒక్కొక్క ఇంట్లో దాదాపు మంచి ఇల్లు తీసుకుంటే ఇరవై నుంచి ముప్పై ప్లేసెస్లో ఈ ఏడీసీ జిఫ్టీ సంబంధించినటువంటి దోమ గుడ్డు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసినట్లయితే మనం రాకుండా చూసుకోవచ్చు సరే ఇంకోటి ఏంటంటే దీంట్లో భాగంగానే మనం ఇప్పుడు దీనికి బాగా ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం చాలా చోట్ల ఇట్లా చేసినా కానీ ఇంకా వస్తుంటాయి ఇప్పుడు కొన్ని చోట్ల ఫ్లవర్ పాట్స్ ఉంటాయి టూ థౌజండ్ నైన్టీన్లో మనకి బాగా కేసెస్ వచ్చినప్పుడు మేము ఎక్కువ శాతం కూడా ఫ్లవర్ పార్ట్స్లో కింద ప్లేట్లో ఐడెంటిఫై చేయడం కాబట్టి ప్లేట్స్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇంటి చుట్టూ ఉండేటువంటి చిన్న అవున్స్ ఆఫ్ వాటర్లో కూడా వన్ ఫిఫ్టీ టూ 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 హండ్రెడ్ ఎక్స్ పెడుతుంది మామూలుగా ఏం చేస్తూ ఉంటామంటే మనం టీ దాగి కప్పు పడేస్తూ ఉంటాము ఆ ప్లేట్లు పడేస్తూ ఉంటాం అవన్నీ వర్షాకాలం వచ్చేటట్టుగా అక్కడ ఉంటాయి ఒకసారి ఏంటంటే టైర్లు ఆ సమ్మర్లో పంచర్ అయితే పైన పెడుతూ ఉంటారు దాంట్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో అట్లా మన ఇంటి చుట్టూ ఉండేటువంటి ఏదైనా చిన్న వస్తువు కవరేజ్ అనేటువంటి కంటైనర్స్ ఏ దాంట్లో అయినా కూడా ఇది గుడ్డు పెట్టడానికి ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ దాకా పోద్ది కాబట్టి మనకు ఉండేటువంటి నలభై ఇళ్లలో ఏ ఒక్క ఇంట్లో శుభ్రం లేకపోయినా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లాక్డ్ హౌజెస్ కనపడుతు ఉంటాయి ఇప్పుడు జిహెచ్ఎంసీ మొత్తం మీద వన్ క్రోర్ పాపులేషన్ ఎబోలో కూడా చూసినట్లయితే మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ లాక్డ్ హౌజెస్ చూసాం సో వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఈ ఇవి ఉండటానికి అవకాశం ఉంటుంది ఏది తొట్లు కానీ ఇవన్నీ లోపల ఉండిపోతే కాదు ఉండదు దాంట్లో కూడా ఎగ్గు గుట్టు పెట్టి మస్ట్ హౌస్ ట్రాన్స్మిట్ అయితే అక్కడి నుంచి సో మేము ఒక రెసిడెన్షియల్ వెల్ఫేర్ ప్రెసిడెంట్స్ కూడా చెప్పేది ఖాళీ చేస్తూ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయి సెల్లార్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్లో లోపల సెల్లార్స్ ఉంటాయి తర్వాత ఈ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి చుట్టుపక్కల పడేస్తూ ఉంటారు సో స్కూల్స్లో కొన్ని చోట్ల ఇన్స్టిట్యూషన్స్లో కానీ స్కూల్స్లో కానీ కొంత సామాన్ అంతా అక్కడ పడేస్తూ ఉంటారు సో ఇటువంటి ఇంతకుముందు కోవిడ్ వచ్చినప్పుడు కూడా స్కూల్స్ ఓపెన్ చేయలే అప్పుడు అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి కదా అప్పుడు కూడా మేము ఎక్కువ ఈ ఇవన్నీ లోపలికి వెళ్ళి కంటైనర్స్ శుభ్రం చేయడం ఇవన్నీ కూడా అప్పుడు మాస్క్ క్యాంపెయిన్ చేశాం సో మనకి ఇవి ముందు ప్రివెంటివ్ రోల్ లో జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చిన తర్వాత మామూలుగా ఏంటంటే ఫీవర్స్ వస్తాయి ఎంత తీసుకున్నా కూడా కొన్ని కొన్ని చోట్ల ఎక్కడో ఉంటాయి ఒకసారి మేము ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఇంటికి వెళ్తే మా ఇంట్లో ఫీవర్ వచ్చింది ఆయనకి వెళ్ళి చూస్తే మా ఇంట్లో ఏం లేదండి అది అన్నారు ఫస్ట్ డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డైనింగ్ హాల్లో ఉండేటువంటి ఫ్లవర్ వాజెస్ పెట్టుకుంటారు ఫ్లవర్స్ మారుస్తున్నాడు కానీ దాంట్లో ఆ వా ఉండేటువంటి వాటర్లో మేము డెంగ్యూ సంబంధించిన ఫ్లవర్ వాళ్ళని అనుకుంటాం అంటే ఎక్కడైనా ఉండొచ్చు కూలర్స్లో ఎక్కడెక్కడ ఎక్కడ ఏసీస్లో ఎక్కడ చిన్న వాటర్ ఉన్నా కూడా బాత్రూమ్స్లో ఎక్కడ ఎక్కడైనా కూడా అవకాశం ఉంటుంది అంట చిన్న నుంచి కూడా వెళ్ళిపోద్ది చిన్నగా ఉంటుంది అది సో అది మనం కేర్ తీసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ వచ్చిన తర్వాత కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు యాక్చువల్గా ఏంటంటే దీది సిమ్టమాటిక్ డిసీజ్ నో ట్రీట్మెంట్ డెంగ్యూ భయపడుతూ ఉంటారు కానీ భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు మామూలుగా ఫీవర్ రాగానే కోల్డ్ స్పాంజింగ్ చేయాలి ఫస్ట్ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవాలి మామూలుగా ఎనీ వైరల్ ఫీవర్స్కి థర్టీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉంటే నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ హీట్ ఇది ఉంటుంది కాబట్టి ఆ దారితే మనకు ఫీవర్స్ వస్తాయి పర్టికులర్గా డెంగ్యూకి వచ్చేటప్పటికి గ్రేడ్ టెంపరేచర్ వస్తుంది వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడు ఒళ్ళంతా కోల్డ్ స్పాంజింగ్ చేసి మనకి ఎప్పుడైతే హై టెంపరేచర్ వచ్చిందో బాడీలో ఉండేటువంటి సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ గ్లూకోజ్ అన్ని కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి సో దాన్ని రీప్లేస్ చేసుకోవాలి సో దట్ ఈస్ అ వెరీ సింపుల్ మెథడ్ అయితే అప్పుడు మనం ఏంటంటే ఏమీ ఉండవు ఇంట్లో బాగా రిమోట్ ఏరియాస్లో కూడా మన రిచ్ హౌజెస్ కాకుండా పోతే ఏముండవు చిట్కడుప్పు చారు పందార కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయి వాటర్ తాగినా కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయి ఇది ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది కానీ చాలా చోట నేను ఇక్కడ వెళ్తూ ఉంటాను ఇళ్లలోకి వెళ్తూ ఉంటే మీకు ఎట్లా వచ్చిందమ్మా జ్వరం ఎట్లా తగ్గిందని ఫస్ట్ వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి డాక్టర్ పేరు చెప్తారు ఆర్ఎంపీ ప్రాక్టీషన్ అక్కడికి వెళ్తారు స్టెరాయిడ్స్ చేస్తారు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు సడన్గా తగ్గుద్ది మళ్ళీ రేజ్ అయితే మళ్ళీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు ప్లేట్లెట్స్ భయం కూడా చాలామందికి ఉంటుంది డెంగ్యూ డెంగ్యూలోనే ప్లేట్లెట్స్ కాదు ఏ ఫీవర్లో అయినా సరే సేమ్ ఫినామినా జరుగుతుంది ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి వాటర్ రీప్లేస్మెంట్ ఎక్కువ తాగుతూ ఉండాలి అయితే వన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంటాయి బట్ మనకేంటంటే ఒక్కోసారి కొన్ని ల్యాబ్స్లో వన్ రాంగ్ గీత పెడతారు ఫిఫ్టీ థౌజండ్ వచ్చేదాకా కూడా ఏం కాదు టెన్ థౌజండ్ వస్తేనే మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి సో ఇవి బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తర్వాత దీన్ని టెస్ట్లు ఏం చేయాలి మరి మేము ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ప్రైవేట్ హాస్పిటల్లో డే వన్ టెస్ట్ చేస్తారు డే వన్ టెస్ట్ చేయటం వల్ల అది ఫాల్స్ పాజిటివ్స్ వస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు మనకి సెంటినల్ హాస్పిటల్స్ ఉన్నాయి జే మనకి జేహెచ్ఎంసీ ఏరియాలో కానీ మొత్తం మెహతాబా సిటీలో కానీ మనకి ఏమైనా గాంధీ ఉంది ఉస్మానియా ఉంది ఐపీఎం ఉంది ఫీవర్ హాస్పిటల్ ఉంది నిలోఫర్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇట్లా ఆల్ సెంటినల్ హాస్పిటల్స్కి దానికి బ్రాంచెస్ ఉంటాయి బస్తీ దవాఖానా ఉంటాయి దగ్గరలో కూడా యూపీఎస్సీ ఉంటాయి పిఎస్సి ఉంటాయి అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ మెడికల్ ఆఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపితే మనకి విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వితౌట్ ప్రైస్ మనకి చెప్తాం దట్ ఈజ్ ద కన్ఫర్మ్డ్ టెస్ట్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ఇది చేసుకునే ఏదో పాయింట్ వన్ వన్ పర్సెంటే ప్రాబ్లం ఉంటుంది అసలు దాంట్లో మేము చూస్తూ ఉంటాం కదా ఏ టెస్ట్ చేసినా కూడా దాంట్లో మల్టిపుల్ డయాగ్నోసిస్ వస్తుంటాయి ఈ మధ్య ఒక రిపోర్ట్ తీసామనుకోండి దాంట్లో డెంగ్యూ ఉంటుంది కోవిడ్ ఉంటుంది టైఫాయిడ్ కూడా ఉంటుంది ఒక్కొక్కరికి అంటే ఆల్రెడీ కొన్ని ఎప్పటి నుంచో ఇవన్నీ వైరసస్ అన్నీ మన బాడీలో ఉన్నాయి కాబట్టి హెరిడ్ ఇమ్యూనిటీ ఉండటం వల్ల కూడా అది ఫీవర్ ఉండదు కానీ కొన్ని చోట్ల వేరే నీరసం వచ్చిపోయినా కూడా కొన్ని కనపడుతుంటాయి దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఫీవర్ వచ్చినప్పుడే మనకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సో మనకి ఏంటంటే ఈ దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు మనకి ఇమీడియట్గా గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇంకా పిహెచ్స్లో కూడా మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు మేమేం చేస్తామంటే జిహెచ్ఎంసీ నుంచి మెడికల్ అండ్ హెల్త్తో కోఆర్డినేషన్ తీసుకొని ఫీవర్ సర్వే చేస్తాం ఆశా వర్కర్స్తో కానీ ఏఎన్ఎంస్తో కానీ అందులో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు జిహెచ్ఎంసీ నుంచి స్ప్రే చేయటం కానీ ఇంటి చుట్టూ ఫస్ట్ మనకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి కేసులు రాగానే ఆ ఇంటికి వెళ్తారు తెల్లారు వెళ్ళిన తర్వాత స్ప్రే చేస్తారు ఏఎల్ఓ చేస్తారు చుట్టూ సోషల్ ఎడక్షన్ అంతా చేస్తారు పైరత్రం స్ప్రే అని కూడా చేస్తారు అది ఒక పాలు పైరత్నలో పంతొమ్మిది పాలు కిరోసిన్ కలిపి ఫ్లిట్ ఫామ్తో ఇంట్లో ఎక్కడైతే మస్కిటో రెస్టింగ్ ప్లేసెస్లో చేయటం వల్ల ఈ ట్రాన్స్మిషన్ కట్ అయిపోతూ ఉంటుంది ఆ వైరస్ ట్రాన్స్మిషన్ తగ్గిన కేసెస్ ఇంక్రూవ్ అనేటువంటిది ఉండదు తర్వాత మేము ఎక్కువగా ఈ ప్లేసెస్ చూసినట్లయితే ఎక్కువ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లోనూ మైగ్రేటెడ్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు బయట నుంచి హైదరాబాద్ ఇదే టెరిషరీ కేర్ సెంటర్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా ఏదైనా అయ్యి లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు కాబట్టి ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ వాళ్ళు వస్తూ ఉంటారు అయినా ఎంత ఐసోలేటెడ్ చేసినా కానీ వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు సో అట్లా కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మేము అక్కడ ఎక్కువ హెల్త్ ఎడ్యుకేషన్ అక్కడ ఎక్కువ ప్రివెంటివ్ మెజర్స్ అక్కడ లార్వల్స్ కూడా వీక్లీ వన్ చేయాల్సింది డబల్ చేస్తూ ఉంటాము సో ఇట్లా మేము ఐఆర్ఎస్ చేస్తాం చిల్డ్రన్ స్కూల్ చే స్కూలలో అయితే ఎక్కువ మలేరియా వస్తుందని మేము ఇండోర్ ఎడ్యువల్ స్ప్రే చేస్తూ ఉంటాం దాని ఎఫెక్ట్ ఒకసారి చేస్తే ఫార్టీ టూ డేస్ ఉంటుంది అట్లా ఎన్ని స్కూల్స్ కాలేజెస్ ఉంటే అన్ని జో చేస్తూ ఉంటాం మేము ఎక్కడైనా బాగా డర్టీ వాటర్ ఉంటే ఆయిల్ బాల్స్ చేస్తున్నాం గంబూషా రిలీజ్ చేస్తుంటాం అట్లా ఈ డెంగ్యూ అంతే చికెన్ గున్యాకి కూడా సేమ్ అదే ఎడిస్ ఈజిప్ట్ కాబట్టి దానికి వచ్చేటప్పటికైతే దీనికి ఏమో బోనీ ఫీవర్ ఆర్బిటాల్ పెయిన్ ఉంటుంది ఏది మన డెంగ్యూకి చికెన్ గున్యా వచ్చేటప్పుడు బాగా జాయింట్స్ పెయిన్స్ ఉంటాయి ఒకటే మస్కిటో రెండింటికి ఇదే ఇదేమో ఆర్బో వైరస్ వల్ల వస్తుంటుంది ఇంకో దానికి ఏంటంటే జీకా వైరస్ అని కూడా వస్తుంది ఈ మధ్య ఆ జీకా వైరస్ కూడా క్యారియర్ వెక్టార్ ఏంటంటే ఈ ఎడిస్ ఈజిప్ట్ మస్ట్ కాదు దానివల్ల చిన్న తలకాయతో గుర్తుంటారు మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా ఉండాలి ఎనీ వైరల్ డిసీజెస్కి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న పిల్లలు కానీ జాగ్రత్తగా ఉండాలి టార్గెట్ గ్రూప్ పాటు వాళ్ళ ఆరోగ్యం పట్టే ఎక్కువగా ఉండాలి ఏ ఫీవర్ వచ్చిన ఏదో వచ్చినా కూడా ఇమీడియట్గా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మేము ముందే హెల్త్ క్యాలెండర్ అని కూడా పెడుతూ ఉంటాం ఫస్ట్ రాగానే ఏంటంటే ఏ మంత్లో ఏం చేయాలి స్టాక్ ఉందా లార్బిసైడ్ రియల్ ఎస్టేట్ స్టాక్ ఉందా మందులు స్టాక్ ఉందా మనకి మెన్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది హై ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి గత మూడేళ్ళ నుంచి స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ మేము ఏంటి ప్రివెంటివ్ మెజర్స్ ఈ స్ప్రే వర్క్స్ కానీ ఈ సోర్స్ రిడక్షన్ చేస్తూ అట్ ద సేమ్ టైం హెల్త్ క్యాంప్స్ కూడా పెడుతూ ఉంటాం మూడేళ్లలో ఎంత ఫైతే వాళ్ళని చూస్తూ ఉంటాం ఇట్లా కోఆర్డినేషన్ హెల్త్ క్యాంప్స్ ఏ ఏ మంత్లో ఎక్కడెక్కువ వస్తాయి ఇప్పుడు డెంగ్యూ అనేది ఇయర్ వైజ్కి వస్తే సమ్మర్ కూడా వచ్చినాయి మొన్న ఎందుకు అంటే వాళ్ళు నీరు ఏంటంటే స్టాక్ చేసుకుంటారు మాకు నీళ్లు రావు కాబట్టి అందులోనే పోసుకుంటారు అందులోనే పెట్టుకుంటారు కాబట్టి లోపల కడగరు పారువేయరు కాబట్టి అందులో కూడా అనుకుంటుంటారు సో ఇది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి మెయిన్ ఏంటంటే పరిసరాల పరిశుభ్రత ఇంట్లో పరిశుభ్రత రాగానే జాగ్రత్త తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఏం లేదు ఓన్లీ పాయింట్ వన్ పర్సెంట్ అట్లా ఏదో వస్తున్నాయి కానీ దీని గురించి భయపడాల్సినటువంటి అవసరమే లేదు ఇది దీనికి చికెన్ గున్యా కూడా అంతే జీకా వైరస్తో మనకు అది వస్తుంటాయి మెయిన్గా ఇంకా చూసినట్లయితే దీంట్లో జపనీస్ ఎన్సాఫ్లైటిస్ అని కూడా వస్తుంది ఈ మస్కిటోస్ దానివల్ల జపనీస్ ఎన్సాఫ్లైటిస్ ఏంటంటే క్యూలెక్స్ మస్టో అంటే ఇది ఎక్కువ డర్ డర్టీ వాటర్లో ఇందాక నేను చెప్పింది ఏంటంటే డెంగ్యూ చికెన్ అనేటువంటి ఫ్రెష్ వాటర్లో వస్తుంది ఇదేమో డర్టీ వాటర్లో వస్తుంది కాబట్టి దానివల్ల ఏమైతుందంటే ఈ మెదడుకు మెదడు వాపు వస్తూ వస్తుంటాయి దీనికి సంబంధించి జపనీస్ సెన్సాఫ్లైటిస్ అంటే పందులు ఈ పళ్ళు వలస పక్షులు అనేటువంటి క్యారియర్స్ క్యారియర్స్కి ఉంటాయి కాబట్టి మనం వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ప్రివెంటివ్ మెదర్స్ అన్నీ కూడా ఎక్కడైతే ధర్టీ వాటర్ ఎక్కువ రూరల్ ఏరియాలే ఎక్కువ వస్తాయి మా యొక్క సర్వేలో చూసినట్లయితే రూరల్ ఏరియాలో ఎక్కువ వస్తున్నాయి రైస్ ఫీల్డ్ మనకి ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి వరి పొలాల్లో కానీ ఇట్లాంటి చోట్ల ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మేము ముందరే అక్కడికి వెళ్ళేసేసి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా పారుదల చేసుకుంటూ ఇవన్నీ చేస్తాం సమ్మర్లో కూడా మేము డీసిల్టింగ్ చేస్తాం కెనాల్స్ కానీ నాలాస్ కానీ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాం ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కుంటుందో అక్కడ మస్కిటో రావడానికి అవకాశం ఉండదు కాబట్టి జపనీస్ ఎన్సఫ్లైటిస్ అనేటువంటిది కూడా ఇది కూడా క్యూలెక్స్ మస్టో ద్వారా వస్తుంటుంది కాబట్టి దానికి కూడా వ్యాక్సినేషన్ అనేటువంటిది మనం వేస్తున్నారు కాబట్టి దానికి పెద్ద సంబంధించినటువంటి దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో మనకి ఏంటంటే ఇది క్యూలెక్స్ మస్ట్ ఇట్లా మనకి దీని ద్వారా వస్తాయి ఇవన్నీ కాకుండా వాటర్ బోన్ డిసీజెస్ అంటారు ఈ వాటర్ బోన్ డిసీజెస్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు బడంగానే మనం ఏంటంటే వర్షాకాలంలో సమ్మర్లోనే ఇప్పుడు ఎవరైనా సరే ఆల్ మన్స్ మనిషి కమిషనర్ కానీ మా కమిషనర్ జేహెచ్ఎంసీ మేయర్ మేడం కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే ముందు విజిట్ చేస్తారు ఎక్కడైతే డీసిల్టింగ్ ఉంటుందో ఎక్కడైతే పైప్ లైన్ లీకేజెస్ ఉంటాయో సో ఇక్కడ కంటామినేషన్ ఆఫ్ వాటర్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది వాటర్ కంటామినేషన్ తక్కువ అవటం వల్ల కూడా మనకి గ్యాస్ట్రోఎంటైటిస్ కానీ డిసెంట్రీ కానీ డయోరియా కానీ టైఫాయిడ్ కానీ వస్తూ ఉంటాయి మామూలుగా మనకి చిన్నపిల్లల్లో కూడా ఈ గ్యాస్ట్రోఎంటైటిస్ వచ్చినప్పుడు కూడా రోటా వైరస్ అనేటువంటి వ్యాక్సిన్ కూడా ఇస్తాం ఇదంతా కాకుండా కూడా కొన్ని ఈ కంటామినేటెడ్ వాటర్ ఫీకల్ మ్యాటర్ అదంతా ఉన్నటువంటి దాని ద్వారా వల్ల దానికి హెపటైటిస్ ఏ ఏఈబిసి అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి అనమాట ఏఈ అనేటువంటి ఫీకల్ మ్యాటర్ కంటామినేషన్ దానివల్ల వస్తుంది బి అనేటువంటిది ఎక్కువగా కూడా ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇది బీకి మళ్ళీ వ్యాక్సిన్ ఉంది అందుకనే ఇప్పుడు హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్కి కానీ వీళ్ళకి కానీ రిస్కీ కాకుండా ఉండడానికి వాళ్ళకి మంత్కి ఒకసారి జేరి నెమ్మటే కూడా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు సో మనకి ఏంటంటే సేఫ్ వాటర్ అనేది ఉండాలి ప్రొటెక్టబుల్ వాటర్ అనేటువంటి ఉండాలి కాచి పోసుకుంటూ ఉండాలి ఇళ్లలో మూతలు పెట్టాలి తర్వాత హ్యాండ్ వాషింగ్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా కంటామినేట్ అయ్యి సైకిల్ లాగా ఉంటాయి కాబట్టి ఇది ఈ వాటర్ బోన్ డిసీజ్ సంబంధించినంత వరకు ఈ లైన్ లీకేజ్ ప్రొటెక్టబుల్ వాటర్ తీసుకోవటం కానీ హెడ్ ట్యాంక్స్లు ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా సరి చేసుకొని సేఫ్ వాటర్ తీసుకోవడానికి మెయిన్గా కూడా ఈ వాటర్ బోన్ డిసీజ్ వల్ల వచ్చేటువంటి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా అన్ని ఇస్తూ ఉంటుంది దీనికి కూడా దీనికి సంబంధించినంత వరకు సేమ్ అక్కడైతే వాటర్ పర్సెంటేజ్ సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ గ్లూకోజ్ తగ్గితే ఎట్లయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తామో ఇక్కడ కూడా వామిటింగ్స్ మోషన్స్ వచ్చినప్పుడు మనకి బాడీలో ఉండేటువంటి ఫ్లూయిడ్స్ పోతూ ఉంటాయి కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తాం కాబట్టి దాన్ని సప్లిమెంటేషన్ చేసుకోవటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు సో ఈ వాటర్ బోన్ డిసీజెస్ ఇంకా మామూలుగా చూసినట్లయితే గాలి వల్ల ఎయిర్ బోన్ డిసీజెస్ అంటే మామూలుగా ఏంటంటే వర్షాకాలం లాగానే తిరుగుతారు తుమ్ములు పడిసాలు అన్నీ వస్తుంటాయి దాంట్లో కామన్ కోల్డ్ వస్తుంది అది సో కామన్ కోల్డ్ అంటే ఎడినో వైరస్ ద్వారా వస్తుంటుంది దానికి పెద్ద ఫీవర్ ఉండదు ఎక్కువ మొదటి రోజు రెండు రోజులు వస్తే తగ్గిపోద్ది ఒక్కోసారి ఏం ఫీవర్ కూడా ఉంటుంది ఫ్లూ ఫీవర్స్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇంప్లూ వైరస్ అట్లా కూడా వస్తూ ఉంటుంది సో దానికి సంబంధించినంతవరకు మనం ఏంటంటే రెస్ట్ తీసుకోవటం కానీ లేకపోతే ఈ కర్చీఫ్ అడ్డం పెట్టుకోవటం కానీ అట్లా ట్రాన్స్మిషన్ కాకుండా చేస్తూ ఉంటారు ఇట్లా కాకుండా కూడా మనకి ఈ స్వైన్ ఫ్లూ కూడా వస్తూ ఉంటుంది స్వైన్ ఫ్లూ ఏంటంటే ఎక్కువగా వింటర్లో ఎక్కువ వస్తుంటుంది ఆ వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం దాని దానికి వచ్చినంత వరకు కూడా దానికి కూడా ఇదే సేమ్ ఇదే చేస్తూ ఉంటారు ఏది వాటర్ డ్రాప్లెట్ మెకానిజం లేకుండా కానీ మాస్కులు కానీ హ్యాండ్ వాషింగ్ చేసుకోవటం కానీ దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా ఉంది కాబట్టి ఆ టైంలో దానికి ప్రివెంటివ్ మెజర్స్ అనేటువంటి బయటికి పొలాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు బయట పని చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు మెయిన్గా ఇవన్నీ కూడా చలికి ముక్కు చెవులు కా ఇట్లా స్వెటర్స్ అవన్నీ వేసుకొని కప్పుకొని పోతే కనుక అది లోపలికి కూల్ గాలి రాదు కాబట్టి ఈ దీని బారిన పడేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి స్వైన్ ఫ్లూ కూడా వస్తుంది తర్వాత ఇప్పుడు మీరు అంతా చూస్తూనే ఉన్నారు కోవిడ్ సో ఇవన్నీ కూడా అవేమో అంత మామూలుగా అప్పర్ రెస్పిరేటరీ ట్యాంక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఇప్పుడు కోవిడ్ మీరు చూస్తూనే ఉన్నారు టూ థౌజండ్ ట్వంటీలో చాలా వైడ్ స్ప్రెడ్గా వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు మనకి ఏం తెలియదు ఆ డయాగ్నాస్టిక్స్ కానీ మెడిసిన్స్ కానీ ఏం చేయలేదు చాలా భయపడిపోయారు అయితే తర్వాత 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 ఇవన్నీ ఈ మన విపరీతమైనటువంటి ప్రభుత్వం తరఫున మనం విపరీతమైనటువంటి టెస్టింగ్ ఫెసిలిటీస్ కానీ మెడిసిన్స్ కానీ ఐఈసి కానీ టీవీస్ ద్వారా టెలి విపరీతమైనటువంటి మెసేజ్ పాస్ చేయడంతో వాటి అన్నింటిని కూడా పాటించడం వల్ల కూడా చాలా మందికి ఒక డిసిప్లిన్ అనేటువంటి రావటం వల్ల కూడా హెరిడ్ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అయింది ఇప్పుడు మామూలుగా చూస్తే ఈ మధ్య సర్వే చేస్తే నైంటీ త్రీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ యాంటీబాడీస్ డెవలప్ అయింది కాబట్టి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కొంచెం సివియర్గా వచ్చింది తర్వాత మామూలుగానే ఉంది కాబట్టి దీనికి ఏంటంటే లంగ్స్కి అవుతాయి కాబట్టి దీనికి మినిమం ఏంటంటే మాస్కులు పెట్టుకోవటం కానీ హ్యాండ్ వాషింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఇంపార్టెంట్ తర్వాత మనకేంటంటే ఈ గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటే అక్కడ తోట ఈ మధ్య నేను ఒక ఒక ఇంటికి విజిట్ చేయడానికి వెళ్ళి యాక్చువల్గా నాకు వచ్చింది డెంగ్యూ కేసు అని రిపోర్ట్ వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒక అతనేమో న్యూరాలజిస్ట్ మిస్సెస్ ఏమో యూరాలజిస్ట్ ఇద్దరు ఐసో రిలేటెడ్గా ఉన్నారు అప్పటికే వన్ వీక్ అయిపోయింది ఏంటి ఎట్లా ఉందని అడిగా సో ఒకే రిపోర్ట్లో నాకు డెంగ్యూ ఉంది కోవిడ్ ఉందనమాట అయితే వాళ్ళు అతను యాక్చువల్గా ఏంటంటే డెంగ్యూ అసింప్టమేటిక్ ఉంది కోవిడ్ నాకు పాజిటివ్ ఉందని ఎట్లా ఉందంటే కొంచెం జాగ్రత్తనే ఉండాలని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా మీరు మాస్కింగ్ పెట్టుకోవటం కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ హ్యాండ్ వాష్ చేసుకోవటం కానీ గ్యాదరింగ్స్లో పాటుకుంటే ఉండాలి మేడం అయితే సార్ అంటే దోమలు ఎక్కువగా ఉంటే అంటే మీకు ఎలా ఇన్ఫార్మ్ చేయాలంటారు మరి స్టోరేజ్ వల్ల మనకి వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్పారు అంటే ఎన్ని రోజులు స్టోరేజ్ అయితే ఈ దోమలు అనేది వృద్ధి చెందుతాయంటారు మీకు ఎలా ఇన్ఫార్మ్ చేయాలంటారు మాకు మనకి ఇమీడియట్గా మాకు ప్రతి దగ్గర కూడా మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీ వేడియో చూసినట్లయితే వన్ ఫిఫ్టీ సర్కిల్స్ ఉంటాయి తర్వాత ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ కాలనీస్ ఉన్నాయి సిక్స్ జోన్స్ ఉన్నాయి థర్టీ సార్ కాబట్టి ప్రతి దగ్గర కూడా మా జిహెచ్ఎంసి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెళ్ళి చెప్పగానే చేయొచ్చు తర్వాత మాకు జిహెచ్ఎంసీ ద్వారా కూడా మనకి ఇది ఉంటాయి ఏది మనకి కంప్లైంటింగ్ ఇది ఉంటాయి దానికి కూడా మెసేజ్ పెట్టినట్లయితే మేము చేస్తాము కొంతమంది ట్విట్టర్ ద్వారా పెడతారు కొంతమంది ఫోన్ చేస్తారు కాబట్టి ఇమీడియట్గా వచ్చేస్తారు వాళ్ళకి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామంటే అక్కడ ఇంటికి వెళ్ళి మస్కిటో కలెక్షన్ కూడా చేస్తాం ఒక్కోసారి డెన్సిటీ అట్లుంది అక్కడ దాదాపు మా ఇన్సెట్ కలెక్టర్స్ అని ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇది డెంగ్యూకి సంబంధించిందా అంటే ఏడీసీజీపీయా లేకపోతే క్యూలేక్స్ ఎనాఫ్లిస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి మాకు ఇమీడియట్గా తెలియపరిస్తే తెల్లారే వచ్చేస్తారు ఆ ఇంట్లోకి వెళ్ళేస్తే సోర్స్ డెడెక్షన్ ఏలో ఆపరేషన్ చేస్తారు పిన్ పాయింట్ ప్రకారం కూడా పోతుంటారు ప్రతి వన్ వీక్లో ఫామ్ అవుతుంది కాబట్టి ఎగ్ నుంచి కాబట్టి వన్ వీక్ లోపల మేము లార్వీ యాంటీ లార్వల్ చేసి బ్రేక్ చేస్తాం సైకిల్ని సో సైకిల్ని బ్రేక్ చేయటం వల్ల మస్టో ప్రొడక్షన్ అయినట్టుంటారు రాదు కాబట్టి ఫస్ట్ టైం నీళ్లు పారబోస్తే అసలు ఏమవసరం లేదు లార్వా వచ్చిన తర్వాత కొన్ని లోపలికి పోవటానికి తీయడానికి వెళ్ళిపోతే మా వాళ్ళు లార్వా స్ప్రే చేస్తే ఆ సైకిల్ అక్కడ బ్రేక్ అయింది కాబట్టి రాదు కాబట్టి వన్ వీక్ లోపలే మేము ఇవన్నీ కూడా తీసేసుకుంటాం కాబట్టి ఒకవేళ అది గాలి మళ్ళీ మస్క్టో అయిందనుకో ఎల్ట్ మస్టో ఉంటాయి ఇప్పుడు పైరత్వం స్ప్రే చేయటం కానీ ఇండో స్ప్రే చేయటం కానీ ఆయిల్ బాల్స్ అనేటువంటి సెకండ్ చేస్తాం అంటే ఇమీడియట్గా మాకు కంప్లైంట్స్ ఇమీడియట్గా మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎటువంటి కంప్లైంట్ అని ఇవ్వచ్చు మా దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మేము ఇమీడియట్గా వార్ ఫోర్స్ బేసిస్లో చేస్తాం మాకు ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉంటాయి సర్కిల్ లెవెల్లో ఉంటాయి జోనల్ లెవెల్లో ఉంటాయి సో ఇమీడియట్గా అటెండ్ అవుతారు మా వాళ్ళు అయితే వాటర్ పొల్యూషన్ కూడా ఈ అంటే ఈ సీజన్ ఎక్కువగా జరుగుతుంటుంది అసలు లీకేజెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే రైన్ వాటర్ కూడా కిందకి వెళ్తూ ఉంటాయి పైప్ లైన్లో లీక్ అవుతూ ఉంటాయి ఇవి కూడా మిక్స్ అవుతుంటాయి అలాగే డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అవుతూ ఉంటుంది దీనికి ఎలాంటి చర్యలు చేయాలి మామూలుగా మేము ఏంటంటే సీజన్ ముందే మేము దాదాపు జనవరిలోనే ప్లాన్ చేసుకుంటాం చేసుకుని సమ్మర్లో మాకు ఏప్రిల్ మే నెలలో డీజిల్టింగ్ ఆఫ్ ది డ్రైనేజెస్ కానీ పైప్ లైన్ లీకేజెస్ ఎక్కడైనా ఉంటే దాన్ని చేయటం కానీ లేకపోతే ఈ నాలాస్ కానీ లో లయింగ్ ఏరియాస్ కానీ అటువంటి అన్నీ కూడా ముందే కేర్ తీసుకొని మేము అక్కడ నుంచి షిఫ్ట్ చేయటం కానీ అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ముందే ఆ పాయింట్స్ అన్నీ కూడా మేము చేస్తాం లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ పాయింట్స్ వచ్చినాయి డిసీజ్ వచ్చినటువంటి పాయింట్స్ నోట్ చేసుకుంటాము ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్ ఎక్కడ చేస్తూ ఉంటాము ఇటువంటి చేసుకుంటాము ఎక్కడ వాటర్ లీకేజ్ ఎక్కడెక్కడ ఉంటాయి నోట్ చేసుకుంటారు ఇవన్నీ చేసుకొని దానికి మాన్సూన్ టీమ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి స్పెషల్ మాన్సూన్ టీమ్స్ అయితే మీకు అంటే జిహెచ్ఎంసి ద్వారా ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేస్తూ ఉంటారు అంటే జూన్లో కూడా మనం మలేరియా మాసోత్సవాలు అంటే ఎవ్రీ టూ మంత్స్కి ఒక ఫీవర్స్ అనేది మారుతూ ఉంటుంది విజృంభిస్తూ ఉంటుంది అంటే డెంగ్యూకి మలేరియాకి ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు చేస్తూ ఉంటారు కూడా ఇప్పుడు ఈ జూన్ మంత్ అంతా కూడా మలేరియా వచ్చాలి మేడం యాక్చువల్గా మనకి ఈ మధ్య తెలంగాణకు కూడా అవార్డు వచ్చింది మనకి ఏంటంటే బెస్ట్ మలేరియా ఎలిమినేషన్ ప్రాసెస్కి వస్తున్నాం టూ థౌజండ్ కల్లా కూడా అయిపోయేటట్టు యాక్సిడెంట్ ప్లాన్ ఉంది కేసులు కూడా ఈ సంవత్సరం జిహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఏం రాలేదు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్లో మనకి ఒక థర్టీ కేసెస్ వచ్చినాయి మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో నైన్ కేసెస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనం ఏం చేస్తామంటే మలేరియా అనేది కూడా ఒక పారాసైట్ ఉంటుంది ఇందులో అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది దానికి కూడా చలి జ్వరం ఉంటుంది తిక్కతిక్కకు ఉంటుంది హెడ్ ఎక్ వస్తుంది అది వచ్చినప్పుడు ఏంటంటే దానికి మన కిట్ ఉంటుంది మన దగ్గర ప్రతి పిఎస్సిలో ఉంటుంది ప్రతి దవాఖానాలో కూడా ఆర్డీటీ కిట్ అని ఉంటుంది ఆ కిట్ చేసినట్లయితే దాంట్లో మనకి ప్లాస్పోనియం వైవాక్స్ ఉందా ప్లాస్పోడం ఫాల్స్ఫేరమ్ ఉందా అని తెలుస్తుంది వైవాక్స్ అయితే పద్నాలుగు రోజుల ట్రీట్మెంటు ఫాల్స్ఫేరం అయితే మూడు రోజుల ట్రీట్మెంటు దీనికి మనము ఆర్డీటీ మెథడ్ చేసి ఏమంటే మేము స్లైడ్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాం దీంట్లో కన్ఫామ్ టెస్ట్ అనేది స్లైడ్ ఎగ్జామినేషన్ తీసుకొని దానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తాము దాంట్లో పీవీపీఎఫ్కి అట్లా కాకుండా పీఎఫ్కి కూడా న్యూడ్రగ్ పాలసీ ప్రకారం కూడా మేము ఇస్తున్నాం ఆర్టిస్నేట్ కాంబినేషన్ థెరపీ అని ప్లాస్మోనియం ఫాల్స్ పేరు అంటే మెదడు మలేరియా అంటాడు ఎక్కువ ట్రైబల్ ఏరియాలో వస్తుంటుంది కాబట్టి దీనికి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాము అట్లా కాకుండా కూడా మనం ఈ పాకెట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాం పర్టికులర్గా ఏంటంటే ఎక్కడెక్కడ మలేరియా కేసెస్ వచ్చినాయి మెయిన్గా ట్రైబల్ ఏరియాలో అయితే ఆ పాపులేషన్ మొత్తంలో కూడా ఇండోర్ రెజువల్ స్ప్రే అని కూడా చేస్తూ ఉంటారు ఆల్ఫా హైపర్ మిథిన్ ఫైవ్ పర్సెంట్ లోపల స్ప్రే మొత్తం కూడా గోడల్లో క్లాక్ వైజ్ దానికోవాలి ఇండోర్ రెజువల్ లోపల చేయటం వల్ల ఫార్టీ టూ డేస్ ఉంటుంది కాబట్టి అవి స్ప్రే చేస్తాం స్కూల్ అన్నింటిలో కూడా పిల్లలు అందరికి కూడా క్యారియర్స్ వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి మేము మెయిన్గా స్కూల్ హెల్త్ క్యాంప్స్ పెట్టేసేసి స్కూళ్ళలో ఐఆర్ఎస్ చేయడం హెల్త్ క్యాంప్స్ పెట్టడం అందరిది బ్లడ్ స్మేర్ కలెక్షన్ కూడా చేస్తాం చేసి అందరిది కూడా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళది ఫ్రీ ఫర్ మలేరియా అనేటు కూడా ఇస్తుంటాం కాబట్టి ఇవి మేము మలేరియాకి తీసుకున్నటువంటి జాగ్రత్తలు మనకి ఈ మందులు అనేటువంటివి కూడా బయట దొరకవు మన పిఎస్సీకి వెళ్ళాకనే మీకు టెస్ట్ చేస్తారు మెడిసిన్స్ కూడా ఇమీడియట్ వస్తారు మా వాళ్ళే మీకు ఇంటికి వచ్చి కూడా మింగిస్తారు స్టెన్సిల్ రాస్తారు గోడ మీద ఈరోజు పద్నాలుగు రోజులు పీవీ అయితే పిఎఫ్ అయితే మూడు రోజులు అనేటువంటిది ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఇక తగ్గిపోతున్నాయి కాబట్టి డెత్ రేట్ కూడా చాలా తగ్గిపోయింది కేసులు కూడా తగ్గిపోయింది కాబట్టి మీరు అందరూ సహకారం చేస్తే మనం తొందరగా ఎలిమినేషన్ ఇంకా జీరోకి తీసుకురావచ్చు ఓకే అయితే డెంగ్యూకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇప్పుడు డెంగ్యూ కాలంలో ఒకప్పుడు మేము ఏంటంటే సర్కిల్స్ జోన్స్ లెవెల్లో ఎక్కువ చేసేవాళ్ళం స్కూళ్ళల్లో ఎక్కువ చేసి ఇప్పుడు ఏమైనా కమ్యూ మేము ఇప్పుడు ఏంటంటే కాలనీస్ తీసుకున్నాం ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ సిక్స్ కాలనీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీలో కూడా చాలా మినిమం పాపులేషన్ ఉంటుంది ఒక్క కేసు వచ్చినట్లయితే దాన్ని మేము ఏం చేస్తామంటే అది హై రిస్క్ కింద తీసుకుంటాం హాట్స్పాట్ కింద తీసుకుని అక్కడ మొత్తం ఎదుగుతాం ఎక్కడ బ్రీడింగ్ స్పాట్స్ ఉన్నాయి ప్రతి ఇల్లు కూడా చెక్ చేస్తారు మొత్తం దాదాపు ఐదారు వేలు ఉంటాయి ఏదారు ఇల్లు కూడా చెక్ చేస్తారు చెక్ చేసి ఎక్కడ బ్రీడింగ్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ స్టోరేజ్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి ఎక్కడైనా లార్వా కనబడితే ఆ కాలనీలో ఉండేటువంటి ప్రెసిడెంట్ని కలిపి ఇంట్లో ఉంది మళ్ళీ మీరు వన్ డే తర్వాత మళ్ళీ బోండి ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆ దగ్గరలో ఉండేటువంటి బస్తీ దావకాను ఎక్కడ కూడా చెప్తాం మళ్ళీ ఆ ప్రైవేట్ ప్రాక్టీస్ దగ్గర పోతే వాళ్ళని కూడా కలుస్తాం అరే బాబు నువ్వు వెళ్ళినట్లయితే ట్రీట్మెంట్ కూడా ఆ బస్తీ దావాఖాలో ఉండేటువంటి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళు నువ్వు ప్ర ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళని డెడ్యుకేట్ చేస్తుంటావు అట్లా మనము తర్వాత ఇవన్నీ కాకుండా మెయిన్గా ఏంటంటే స్కూల్స్ అనేటువంటి ఉండేటువంటి చిల్డ్రన్స్ అనేటువంటి వాళ్ళు కనెక్టీ లింక్ ఉంటుంది అందరికీ కూడా వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తారు తర్వాత ఈ కాలేజెస్ కానీ మేము ఏం చేస్తామంటే ఐఈసి క్యాంపెయిన్ అని పెడతాం ఎగ్జిబిషన్ లాగా పెడతాం వాళ్ళకి అంటే లియర్గా కూలర్ తీసుకొచ్చి పెడతాం ఏ ఓ లార్వా ఉన్నది ఆ పగిలిపోయిన కుండలు తెస్తాము రొబ్బు రోల్ పెడతాం రోళ్ళలో కూడా ఈ మధ్య గ్రైండర్స్ వచ్చిన ఇవన్నీ ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెడతాం లార్వా అని కూడా మేము చూపిస్తాం వాళ్ళకి ఈ టైప్లో ఎనాఫ్లిస్ లార్వా ఇట్లా ఉంటుంది క్యూలెక్స్ లార్వా ఇట్లా ఉంటుంది ఏడీసీ దిప్ట్ లార్వా ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి చూపించి మీరు కూడా ఐడెంటిఫై చేయొచ్చని ఎడ్యుకేట్ చేస్తాం అట్లా కాకుండా లైవ్ మస్టోస్ కూడా పెడతాం వాళ్ళకి పిల్లలకి చూపిస్తూ ఉంటాం ఇది ఎనాఫ్లిస్ ఇది ఏడీస్ క్యూలెక్స్ అని చూపిస్తాం అట్లా పిల్లలకి అవేర్నెస్ వచ్చి ఏ ఇంట్లో ఉండేటువంటి ఏ ప్లేసెస్లో స్టోరేజెస్లో మనకి ఇది వస్తాయని వాళ్ళకి చూపించి వాళ్ళ ద్వారా చెప్పిస్తాం మేము ఈ మలేరియా మాసం వచ్చాలి కానీ యాంటీ డెంగ్యూ మందు వచ్చినా వాళ్ళకి హెస్సరేటింగ్ కాంపిటీషన్స్ అదంతా పెట్టి వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఇవన్నీ కూడా మేము ఎక్కువగా ఐఏఎస్ చేస్తాం ఇదంతా కాకుండా ఆల్రెడీ చెప్పాను సండే టెన్ ఓ క్లాక్ టెన్ఏఎం నేను ఈ ముఖంగా కూడా అందరికీ మేము ఈ ప్రోగ్రాం ద్వారా కూడా విజ్ఞ విజ్ఞప్తి చేసేది ఏంటంటే లాస్ట్ ఇయర్లో టూ థౌజండ్ నైన్ నైన్టీన్లో అవుట్ బ్రేక్ అయినప్పుడు గౌరవనీయులైనటువంటి మన మున్సిపల్ శాఖ మంచులు కేటీఆర్ గారు కమిషనర్ గారు వీళ్ళ మేయర్ గారు వాళ్ళంతా కూడా కలిసి ఇవన్నీ కూడా పెట్టినప్పుడు మేము అప్పుడు ఇళ్ల చుట్టూ కూడా తిరిగినప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఎంప్లాయీస్ అయినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రతీ చోట ఫ్లవర్ పార్ట్స్ అన్నిట్లో కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు పట్టించుకోని ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు లేవలేరు కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము పెట్టేటువంటి సండే టెన్ ఓ క్లాక్ టెన్ ఏఎం టెన్ మినిట్స్ ప్రోగ్రామ్ ఒక పది నిమిషాలే ఇంటి చుట్టూ తిరగండి ఏ స్టోరీ లోపల చూడండి తోకబురుగు అట్లాంటివి ఉంటే పారబోయండి శుభ్రంగా గుడ్డ పెట్టుతడం అండి ఇవి చేసినట్లయితే మనకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా అవసరం లేదు ఇది మెయిన్గా మేము చేస్తున్నాము స్కూళ్ళల్లో చేస్తాము సో ఎక్కడైతే మనకి గ్యాదరింగ్స్ ఉన్నాయో మార్కెట్స్ కానీ అటువంటి చోట్ల కూడా మనం ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేటువంటివి కూడా చేస్తూ ఉంటాము మేము అందరినీ కలుపుకోబోతు ఉంటాము ఈ ప్రజాప్రతినిధులు కానీ కార్పొరేట్ కార్పొరేట్ గౌరవ కార్పొరేటర్స్ కానీ వీళ్ళందరినీ కలుపుకొని ప్రతి సండే కూడా మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉంటాం అయితే సార్ అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎలాంటి చేంజెస్ వచ్చాయి అంటే లాస్ట్ ఇయర్ ఎలా ఎంత రేట్లో ఉన్నారంటారు డెంగ్యూ బారిన పడిన వాళ్ళు అలాగే మలేరియా బారిన పడిన వాళ్ళు అలాగే తగ్గుముఖం ప్రతి సంవత్సరం తగ్గుముఖం పడుతుందంటారా ఇంక్రీజ్ అవుతూ ఉందంటారా సార్ ఇప్పుడు దాదాపు తగ్గుముఖం పడుతుంది మలేరియా అయితే అసలు లేవు లేవు ఇప్పుడు డెంగ్యూ అంటే దీంట్లో మాకు ఏంటంటే నేను చెప్పాను ఇందాక అసింప్టమాటిక్ కేసెస్ పేషెంట్ నాకు నీరసం ఉందని పోతే టెస్ట్ చేస్తే అందులో డెంగ్యూ ఉంటుంది కోవిడ్ కూడా ఉంటుంది కానీ అతనికి ఏమి అసింటమేటిక్ సో అట్లాంటి కేసెస్కి ఇవన్నీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మీద ఈసారి చాలా తక్కువగా ఉన్నాయి అయితే కమ్యూనిటీస్లో కొన్ని గ్రేటర్ కమ్యూనిటీస్లో కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్ వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్తో రానివ్వరు అంటే మేమే అంత పరిశుభ్రతను పాటిస్తామంటారు కానీ మీరు వే వాడేటటువంటి కెమికల్స్ కానీ మేము సొంతంగా వాడేటటువంటి కెమికల్స్ కానీ చాలా చేంజెస్ ఉంటుంది వాళ్ళని మీరు ఎలా కన్విన్స్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే మాకు గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి చాలా ఉన్నాయి తర్వాత చార్మినార్ ఏరియాలో కొన్ని ప్లేసెస్లో మా వాళ్ళు వెళ్తే లోపలికి రానియరు కొంతమంది చోట తర్వాత కొన్ని కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా రానియరు అప్పుడు ఏంటంటే మేము పెద్ద పెద్దవాళ్ళందరూ మేమే వెళ్తాం అక్కడికి వెళ్ళి ఒక చిన్న క్యాంపెయిన్ పెట్టి వాళ్ళ దగ్గర కూడా ఎగ్జిబిషన్ పెడతాం పెట్టి వాళ్ళకి అందులో పాజిటివ్స్ వచ్చిన వాళ్ళని పిలిపించి వాళ్ళకి అన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి కన్విన్స్ చేస్తాం వాళ్ళని చార్మినార్ ఏరియాలో కన్విన్స్ చేసి వాళ్ళకి ఇట్లా ఉంటుంది కాబట్టి మమ్మల్ని రానిచ్చినట్లయితే ఇవి కలిపినట్లయితే మీకు ఈ ప్రాబ్లం పోద్ది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎక్కువ చేసి కేసులు తక్కువ విధంగా చేస్తాం గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ కొన్ని చార్మినార్ హై రిస్క్ ఏరియా అక్కడ నుంచి ఇటు నుంచి అటు పోతూ ఉంటారు సో ఇవి మేము ఈ సండే ప్రోగ్రామ్స్ ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీలో చేస్తాము తర్వాత మాకు పర్టికులర్గా అక్కడ కేసెస్ వచ్చినప్పుడు మేము వెళ్ళిపోతాం అక్కడికి ఇప్పుడు మనం అన్నీ తీసుకున్నట్లయితే వచ్చినటువంటి కేసెస్ అనేవి ఆ పాకెట్స్ నుంచే వస్తూ ఉంటాయి ఓకే అయితే డెంగ్యూకి మలేరియాకి ఫ్రీ మెడిసిన్ అంటే గవర్నమెంట్ సప్లై చేసినప్పటికీ చాలామందికి అవేర్నెస్ లేదు సార్ పాపం చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు టెస్టులు కానీ తర్వాత మెడిసిన్ కానీ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు చాలా హాస్పిటల్స్లో మనకి ఫ్రీ మెడిసిన్ దొరుకుతుందనే విషయం మీరు తెలియజేయండి సార్ మామూలుగా మేడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం మనకేంటంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక డెంగ్యూ కానీ మలేరియా పేషెంట్ అడ్మిట్ అయితే దాదాపు లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు మేము ఇందాకనే చెప్పాను మాకు రూరల్ మనకి అర్బన్లో కూడా అర్బన్ హెల్త్ సెంటరు పబ్లిక్ హెల్త్ మన ప్రైమరీ హెల్త్ సెంటరు తర్వాత బస్తీ దవాఖానాస్ కూడా పెట్టాం ప్రతి బస్తీ దవాఖానా ఒక మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు అన్ని రకాలు దొరుకుతాయి టెస్ట్ చేసే ఉంటాయి మలేరియా టెస్ట్ చేసే కిట్స్ ఉన్నాయి మైక్రోస్కోప్ ఉంటుంది తర్వాత డెంగ్యూ మనకు సంబంధించినటువంటి శాంపిల్ కలెక్షన్ చేస్తారు సీరా శాంపిల్ కలెక్షన్ చేసి దగ్గర ఉన్న సెంట్రల్ సెంటర్కి పంపుతారు మందులు కూడా మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి ఇందాక చెప్పే ప్లేట్లెట్స్ పెరగడానికి మెడిసిన్స్ పారాసిట్మాల్ అసలు ఎక్కువగా మనం యాక్చువల్గా అన్ని వైరల్ ఫీవర్స్కి ముందు పారాసిట్మాల్ ఇవ్వడానికి కూడా పారాసిట్మాల్స్ ఉంటాయి మల్టీ విటమిన్స్ ఇందాక ఆయన అడిగాడు కోసం అటువంటి మల్టీ విటమిన్స్ ఉంటాయి ఏది బీ కాంప్లెక్స్ కానీ మా తర్వాత మల్టీ విటమిన్ కానీ కాల్షియం కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇందాక ఆయన ఓఆర్ఎస్ ప్యాకెట్ దాగినా కూడా లేచి పూచుంటారు సో ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం ఇంకా కేసుకి ఏదైనా ప్రాబ్లం అయితే మేమే మన రిఫరల్ స్ట్రిప్ రాసి పలానా దగ్గరలో ఉండే హాస్పిటల్కి చేసిన తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్ ఫాలో అప్ చేస్తుంటారు ఆ కేసు మళ్ళీ ఆ కేసు సంబంధించిన వాళ్ళు ఏ ఏ ఊళ్ళు పోయారు అక్కడ కూడా చేస్తుంటాం మేము అట్లా మేము చైన్ లింక్ లాగా పెట్టుకొని ఆ పేషెంట్కి పూర్తిగా తగ్గేదాకా కూడా ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ మేము తీసుకెళ్తాము కానీ మీరు కోఆపరేట్ చేయాల్సింది ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి వాటికి పోకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీ దగ్గర ఆశా వర్కర్ ఉంటుంది థౌసండ్ పాపులేషన్ ఫిఫ్టీన్ పాపులేషన్ ఏఎన్ఎం ఉంటుంది ఫైవ్ థౌజండ్ పాపులేషన్ ఇట్లా వాళ్ళందరినీ కలిసి చెప్పినట్లయితే ఇమీడియట్గా మీకు గవర్నమెంట్ తరఫున చాలా ఫ్రీ మనకేంటంటే దానివల్ల కాంప్లికేషన్స్ ఉండవు సో అటువంటివి అన్ని జాగ్రత్తలు అన్ని టెస్టులు డయాగ్నోస్టిక్స్ టెస్టులు ఇప్పుడు తెలంగాణ డయాగ్నాస్టిక్స్ వచ్చింది ఒక బ్లడ్ శాంపిల్ తీసుకుంటే అన్ని రకాల బాడీలు ఏముందో కూడా చెప్పేటువంటిది వచ్చింది కాబట్టి ఈ సౌకర్యాలు ఉపయోగించుకోమని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అయితే సార్ అంటే ఒక డెంగ్యూ ఫీవర్ అనేది ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ వచ్చినప్పుడు వారు ఆ కుటుంబ సభ్యులు ప్రైవేట్ డాక్టర్స్ని సంప్రదించి ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటే అది హాట్ స్పాట్గా మీరు గుర్తించలేరు అంటే అలాంటివి ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వస్తుంది ఒక హాట్ స్పాట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎలా తెలుసుకుంటారు ఇంపార్టెంట్ క్వశ్చన్ మాకు ఏంటంటే ప్రతిరోజు కూడా ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి మాకు వస్తాయి ఎక్కడెక్కడ డిఎంఎన్ హెచ్ఓస్ ద్వారా మాకు ఎక్కడెక్కడ శాంపిల్ తీయంగానే మాకు వచ్చేస్తుంది ఆ కేసెస్ దగ్గరికి ఇమీడియట్గా మేము తెల్లారే ఇచ్చేస్తాం మనకి నా ఈవినింగే వెళ్ళిపోతాయి అందరికి ఇప్పుడు డిఎంఎండ్ ద్వారా పిఎస్సిలో మెడికల్ ఆఫీసర్సు సబ్ యూనిట్ ఆఫీసర్సు హెల్త్ సూపర్వైజర్ ఏమో ఆశా దాకా వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్తారు ఇంకోటి ఏంటంటే ఈ అడ్రస్సెస్ మాకు రాగానే కూడా ఇమీడియట్గా వెళ్ళి దాన్ని బట్టి చూస్తారు ఇంకోటి ఏంటంటే మామూలుగా కూడా మా హెల్త్ వాళ్ళు ఫీవర్ సర్వే చేస్తారు వాళ్ళకి తెలిసిపోద్ది ఫలానా ఇంట్లో ఫీవర్ వచ్చిందంటే వాళ్ళే చెప్తుంటారు అందుకనే యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువ పెంచుకోమని చెప్తాం ఈ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళే వచ్చి చెప్తుంటారు కాబట్టి అట్లా లింకింగ్ సిస్టమ్ కూడా మాకుంది కాబట్టి ఏదో వచ్చినా మాకు ఇమీడియట్గా తెలిసిపోతూ ఉంటుంది మాకు ఓకే అయితే హాస్పిటల్స్ చుట్టూ కూడా కొన్ని పరిసర ప్రాంతాలలో చాలా డర్టీగా ఉంటుంది అంటే దానివల్ల కూడా ఆల్రెడీ పేషెంట్స్ అయిన వ్యక్తులు మరీ డెంగ్యూ బారిన మలేరియా బారిన పడుతూ ఉంటారు అసలు హాస్పిటల్స్ వైజ్ అంటే ఎలాంటి పరిశుభ్రత కోసము పరిశుభ్రత కోసం మీరు ఎలాంటివి పాటిస్తూ ఉంటారు సార్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మాకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక కాంట్రాక్టర్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళన్నీ చూసుకుంటూ ఉంటారు హైజీను శానిటేషను ఈ వాటర్ స్టోరేజ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు క్లీన్ చేస్తూ ఉంటారు మేము అన్ని హాస్పిటల్స్ కూడా ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ మెయిన్గా ప్రైవేట్ హాస్పిటల్లో విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేషెంట్ వస్తాడు పేషెంట్ వచ్చినప్పుడు వీళ్ళు వైరల్ ఉన్నప్పుడు వాళ్ళు పేషెంట్ అందులో పోవద్దంటే వెళ్ళిపోతూ ఉంటారు ఐసోలేషన్ ఉండకపోవడం వల్ల ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళ దారిన కొబ్బరి బోండాలు బయటే పడేస్తు ఉంటారు ఈ పేపర్ ప్లేట్స్ బయటే పడేస్తు ఉంటారు సో అటువంటి గ్లాసులు బయటపడేస్తారు మళ్ళీ వర్షం పడ్డ థర్డ్ డే ఫోర్త్ డే అందులో వచ్చి మళ్ళీ అదే హాస్పిటల్కి వచ్చి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా మా టీమ్స్ కూడా తిరుగుతూ ఉంటాయి మేము ఏంటంటే ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి డయాగ్నాస్టిక్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ కూడా స్ప్రే చేస్తూ ఉంటారు మా వాళ్ళు వెళ్ళి ఏమైనా ఉంటే కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు లేకపోతే ఒక్కోసారి మేము ఏంటంటే ఫైన్ కూడా వస్తూ ఉంటాం ఇట్లా ఉండకపోతే డిఎంఎండ్ హెచ్ఓస్ ద్వారా వాళ్ళకి నోటీసెస్ ఇవి కూడా ఇప్పిస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనకి లోపల క్యూరేటివ్ ట్రీట్మెంట్ కంటే బయట ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ జెహెచ్ఎంసీ త తరపున చాలా సేవలు అందిస్తున్నారు నిజంగా చెప్పాలంటే మీ వంతు మీరు చాలా బాధ్యతాతీతంగా వ్యవహరిస్తూ ఉంటే వ్యక్తిగతంగా కొంతమంది వారు కానీ అలాగే వారి కుటుంబ సభ్యులు కానీ పరిశుభ్రతను పాటించడం లేదు వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కొంతమందికి కొంతమందికి నెగ్లెట్ అంటే వారి వల్ల పక్క వారికి కూడా వస్తువు ఉంటుంది దీనికంటే ప్రతి వ్యక్తి ఎలాంటివి పాటించాలంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రతి వక్ వ్యక్తి యొక్క బాధ్యత సార్ ఇది డెంగ్యూ మలేరియా బారిన పడకుండా ఏం చేయాలంటారు మామూలుగా మేము మీరు అన్నట్టు వాళ్ళకి మేము అవేర్నెస్ పాంప్లెట్స్ ఈ పోస్టర్స్ ఆడియో వీడియో విజువల్స్ ఇవన్నీ కూడా చెప్తాం కాబట్టి మేము ఆ పర్టికులర్ డే అయితే ఒక్కొక్క రోజు మేము ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎఫెక్టెడ్ పర్సన్స్ పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాం సో వాళ్ళకి మేము వాళ్ళ ఏరియాలో లార్వా బట్టి చూపిస్తాం ఇక్కడ మస్కిటో బట్టి చూపిస్తాం ఇట్లా ఉంది కాబట్టి ఈ దీంట్లో దొరికింది దీంట్లో దొరికిందని వాళ్ళకు ఒక విధమైనటువంటి అలర్ట్నెస్ వచ్చేటట్టు చేస్తూ ఉంటాం కాబట్టి మెసేజ్ వాళ్ళకి పోయేటటువంటి విధంగా పాంప్లెట్స్ ఇస్తాము పోస్టర్స్ వేస్తాము పెద్ద ఫ్లైబోర్డ్స్ పెడుతూ ఉంటాం ఇవన్నీ సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ అనేటువంటిది కొంతమందికి బిజినెస్ వల్ల కావచ్చు కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఇందాక కూడా చెప్పాను నేను సండే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయితే కూడా వాళ్ళ ఇంట్లో కూడా దొరికింది కాబట్టి రిపీటెడ్గా వెళ్తూ ఉంటాం మైక్ ద్వారా చెప్తూ ఉంటారు సో అట్లా మనకేంటంటే అటువంటి హాట్స్పాట్స్ కూడా మేము గుర్తిస్తాం ఏ ఏరియాలో అవేర్నెస్ తక్కువ ఉంది ఏ ఏరియాలో కేసెస్ ఎక్కువ ఉన్నాయి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మేము టీమ్స్ ఎక్కువ పంపించి అవేర్నెస్ వాళ్ళకి ఎట్లా చేయాలి వాళ్ళ ఏరియాలో పట్టినటువంటి వాళ్ళ ఏరియా పేషెంట్స్ ఎంతమంది వచ్చారు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎందువల్ల వచ్చింది ఏ ఏరియాలో మస్కిటో వచ్చి కుటుంబంలో వచ్చింది అవన్నీ లైవ్ చూపిస్తాం అట్లా వాళ్ళలో వాళ్ళ యొక్క బిహేవియర్ యాటిట్యూడ్లో చేంజ్ చేయడానికి మేము ఐఈసి క్యాంపెయిన్ చేస్తూ ఉంటాం అయితే గ్రేటర్ కమ్యూనిటీ వారిని ఒప్పించడం ఒక ఎత్తే అయితే లేబర్ ఏరియా ఎస్పెషల్లీ సికింద్రాబాద్ కానీ తర్వాత చార్మినార్ సైడ్ కానీ ఎస్పెషల్లీ చిన్న చిన్న గల్లీలలో పీపుల్ని నచ్చ చెప్పడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిదని చెప్పచ్చు సార్ అంటే వాళ్ళు అసలు ప్లస్ మన అలో చేయరు ఆ ప్లేసెస్కి అలాంటి చోట ఎక్కువగా వస్తూ ఉంటాయి కూడా అయినా వారు యాక్సెప్ట్ చేయరు వాళ్ళకి ఎలాంటివి చేస్తూ ఉంటారు అంటే మేము అక్కడ ఎక్కువ పెడుతుంటాం టీమ్స్ అని మీరు అన్నట్టు మైగ్రేటెడ్ వాళ్ళు తర్వాత ఏమో మీరు అన్నట్టు ఇందాక గేటెడ్ కమ్యూనిటీ కానీ ఇట్లా కొన్ని కొన్ని స్పాట్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కన్స్ట్రక్షన్ సైట్స్ కోసం వచ్చి వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఒక ఏరియాలో ఉండిపోతారు ఒక్కొక్క రూమ్లోనే అక్కని ఉంటాయి మొత్తం ట్రాన్స్మిషన్ ఎక్కువ సో వాళ్ళకి పర్టికులర్గా మేము మెజర్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం వాళ్ళ డోర్ మీద స్టిక్కర్ పెడతాం వాళ్ళకి చెప్తాము తర్వాత స్ప్రే చేసి ఎక్కువ ఏలో అన్ని చోట్ల వీక్లీ వన్స్ అయితే అక్కడ ట్వైస్ చేస్తూ ఉంటాము వాళ్ళకి చెప్తూ ఉంటాము ఇట్లా ఉంది ఇట్లా సఫర్ అవుతారు వాడు వీక్గా వచ్చినప్పుడు పేషెంట్ని చూపిస్తాం ఇట్లా ఉంది తర్వాత ఆ ఊరు వెళ్ళటం కూడా తగ్గించమని చెప్తూ ఉంటాం వాళ్ళు ఏం వీక్లీ మంత్స్ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఎఫెక్టెడ్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి మేము ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా ముందు తెలుసుకుంటాం మేము రెసిడెన్షియల్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి తెలుసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోతాం మామూలుగా మేము బ్లడ్స్ మీరు కూడా తీస్తారు అక్కడ తీసి వాళ్ళలో ఏమన్నా ఉందా ముందే తెలుసుకోవటం కానీ మలేరియాకి సంబంధించినంతవరకు ఇందాక మీరు అన్నారు మైగ్రేటెడ్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం భద్రాచలం ఏరియా ఉందనుకోండి ఛత్తీస్గఢ్ ఆ ఏరియాస్ ఉంటారు వాళ్ళంతా చెర్లా వెంకటాపురానికి పనుల కోసం వస్తూ ఉంటారు వాళ్ళలో ఆల్రెడీ పారాసైట్ ఉంటుంది లోపల ఎసిమ్టమేటిక్ ఫీవర్ ఉండదు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పొలం పళ్ళకు వచ్చి పడుకుంటారు పడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు రాగానే మేము ముందు బ్లడ్ స్మేర్ తీసేస్తాం తీసినప్పుడు పాజిటివ్స్ వస్తాయి ఎమ్మటే కూడా మింగిచ్చేస్తాం అట్లా మేము కొంతవరకు ఆపేస్తాం అదే వాడు పడుకున్నాడు అనుకోండి ఫ్రెష్ మాస్క్టో పుట్టిందనుకోండి అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి ఇంకోళ్ళని కుడుతుంది సో మైగ్రేటెడ్ ఇట్లా మలేరియా వాళ్ళు దానికి ఎక్కువ తగ్గిస్తూ ఉంటాం అసిమ్టోమాటిక్ సర్వే కూడా చేస్తాం ఆ ఊళ్ళోకెళ్ళి అందరికీ మాస్ బ్లడ్ స్మియర్స్ తీస్తుంటాం మలేరియా ఎక్కువ అయితే ఉన్న ప్లేసెస్లో వాళ్ళలో ముందే కనుక్కొని ముందే ట్రీట్మెంట్ ఇస్తాం అయితే డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్ అలాగే బ్యాలెన్స్డ్ డైట్ గురించి కూడా తెలియచేయండి అంటే డైట్ అనేది ఎంత ప్రాముఖ్యతను వహిస్తుంది అంటారు ఈ ఫీవర్స్లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రొటెక్టివ్ మెదర్స్ మొత్తము బట్టలన్నీ అన్నీ కూడా వాళ్ళు ఫుల్ వేసుకోవాలి షూస్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవాలి వాళ్ళు తర్వాత మెషర్స్ పెట్టాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ టైంలోనే వస్తాయి ఆరు తర్వాత మస్ డోస్ లోపలికి వస్తాయి కాబట్టి ఆ టైంలో క్లోజ్ చేసుకోమని చెప్తూ ఉంటాము రిపలెంట్స్ కొన్ని జోకర్ పెడుతూ ఉంటారు ఇళ్లల్లో కూడా మేము ఈ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోమని చెప్తూ ఉంటాం వాళ్ళకి మిగతా అది వేస్తే అది స్మెల్ అంటారు కాబట్టి కోకోనట్ ఆయిల్ కూడా లార్వీ సైడ్గా బంద్ చేస్తుంది కాబట్టి అట్లా వాళ్ళకి చెప్తూ ఉంటాము అట్లా వాళ్ళకి ఈ ఈ జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటాం తర్వాత ఫీవర్ వచ్చినట్టే కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వటం కానీ ఒక నెంబరు ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం నెంబర్ ఇస్తే వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి బ్లడ్ స్మేయర్ తీసుకోవటం కానీ వాళ్ళకి అవసరమైతే ఫీవర్ వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ పారాసిటిమాల్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా మేము ఆ ఏరియాస్కి ఇమీడియట్గా వెళ్ళి అవకాశం వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి జాగ్రత్తలు కావాల్సినటువంటి కూడా అందజేస్తాం డైట్ గురించి తెలియజేయండి సార్ డైట్ అని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వైరల్ అంటేనే డైట్ యాక్చువల్గా చాలామంది ఇవాళ బిజీ లైఫ్లో అంటే డెంగ్యూ వచ్చిన వెంటనే ఏం చేయాలంటారు మామూలు డైట్ షీట్ ఎలా ఉండాలంటారు మామూలు డైట్ షీట్ ఏంటంటే మామూలుగా పెద్దవాళ్ళకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ దాకా తీసుకోవచ్చు భోజనం ఏంటంటే టైంకి తినాలి నెంబర్ వన్ పాయింట్ అన్నీ ఉండాలి మామూలుగా వెజిటేరియన్ అయితే పప్పు ఆకుకూరలు ఒకటి తర్వాత ఈవినింగ్ టైంలో గ్రౌండ్ నట్ ఒకటి మిల్క్ ఒకటి మనకి ఈజీగా ఇప్పుడు ఒక గ్రౌండ్ నట్లో తీసుకుంటే మనకి నికోటినిక్ యాసిడ్ ఉంటుంది మెమొరీ పెరుగు పెరుగుతుంది ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి చాలామంది తెలియదు ఒక గుప్పడి వేరుశనగ పాకు గ్లాస్ మిల్క్ తాగితే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి బాగా సో అది కామన్ మ్యాన్కి కూడా అది ఈజీ అట్లనే ఒక జామకాయ విటమిన్ సి అనేటువంటిది ఆ రోజులో కోవిడ్ వచ్చినప్పుడు విటమిన్ సి టాబ్లెట్ తగేసుకునే వాళ్ళందరూ ఒక ఉసిరికాయలో తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ హయ్యెస్ట్ ఉంటుంది కాబట్టి ఉసిరికాయ తీసుకుంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఫ్రూట్ జామకాయ అందరికీ దొరుకుతుంది కాబట్టి ఒక జామకాయలో టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది మనకు కావాల్సింది ఫార్టీ మిల్లీగ్రామ్సే కాబట్టి ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు తర్వాత ఒక మజ్జిగ ఎప్పుడైనా సరే ఎన్ని పచ్చళ్ళు కొంచెం తగ్గించాలి బటర్ మిల్క్ కానీ కౌడ్ కానీ ఎక్కువ తీసుకున్నట్టు కౌడ్లో కూడా లాక్టోబ్యాసిలే ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫుడ్ ఇవన్నీ తీసుకోవాలి తర్వాత ఫీవర్ తగ్గినామంటే ఆయిల్స్ బాగా తగ్గించి లిక్విడ్ డైట్ నుంచి సాలిడ్ డైట్ నుంచి అట్లా మెల్లమెల్లగా వెళ్ళిపోయి ఒక వన్ వీక్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టమైన అన్నీ కూడా తినచ్చు కాబట్టి ఈ డైట్ అనేది బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్ వెజ్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది అంటే ఫిష్ ఎక్కువ తీసుకోమని చెప్తుంటాను ఫిష్లో గుండెకి పనికి వచ్చేటువంటి అమైన యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనకు రాగులు కూడా వెజిటేరియన్స్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్లో ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటాయి మనకు పర్ డే కావాల్సింది ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ రాగులు తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ గ్రైండ్ చేసేసి మనం బాదం కలిపేసేసుకొని మిక్చర్ చేసి పాలలో కలుపుకుంటే కూడా ఎక్కువ పవర్ వస్తుంది ఇన్ఫెర్టిలిటీ వాళ్ళకి ఫెర్టిలిటీ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రాగులకి సో ఇటువంటి మంచి డైట్ తీసుకొని లీఫీ వెజిటబుల్స్ అంటే పెరట్ తోట కూడా వేసుకోవచ్చు బయట నుంచి వచ్చేటువంటి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇళ్లల్లో వేసుకొని చేసుకున్నట్లయితే కూడా ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ రావటం వల్ల కూడా ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది వైరల్ డిసీజ్ కూడా తగ్గించవచ్చు ఏది పరిసరాల పరిశుభ్రత ప్రొటెక్టివ్ వాటర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నట్లయితే మనకి వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే చాలా వరకు కూడా ఈ జబ్బులన్నీ కూడా తగ్గించుకోవచ్చు అయితే ఎయిర్ బోన్స్ గురించి గాలి వల్ల ఎలాంటివి వస్తాయి సార్ చాలామందికి వాటర్ వల్ల వచ్చే తెలుసు దోమల వల్ల వచ్చేది తెలుసు కానీ గాలి వల్ల గాలి వల్ల అనేది మనకు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ అందరికి తెలిసింది ఈ గాలి వల్ల ఏంటంటే ఫస్ట్ కోల్డ్ ఎడినో వైరస్ అంటారు ఇప్పుడు కోల్డ్ వచ్చినప్పుడు కూడా ఈ గాలి వల్ల అంటే ఆ డిస్టెన్స్ ఒక త్రీ మీటర్స్ వన్ మీటర్ దాకా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ డ్రాప్లెట్ మెకానిజం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ కాప్ వచ్చినప్పుడు కాబట్టి ఖర్చు పెట్టుకోవటం కానీ కొంచెం ఐసోలేషన్గా ఉండటం కానీ అట్లా ఉన్నట్లయితే కోల్డ్కి ఉంటుంది మామూలుగా కొంచెం ఫ్లూ వచ్చినప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యద్ది బాడీ కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు స్వైన్ ఫ్లూ కూడా కాంప్లికేషన్స్ వచ్చినట్లయితే న్యూమోనియా వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్చీప్స్ కంపల్సరీ ఉండాలి కాఫ్ తగ్గేటప్పుడు అడ్డు పెట్టుకోవాలి హ్యాండ్ వాషింగ్ ఉండాలి తర్వాత వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి ఈ కోవిడ్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేశారు కాబట్టి కోవిడ్కి కూడా ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం కానీ తర్వాత హ్యాండ్ వాషింగ్ కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ అవి ఎక్కువ ఉండేటువంటి ఇందా చెప్పే కూడా ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండే దగ్గర వెళ్లకుండా ఉండటం కూడా చూడాలి ఎందుకంటే డ్రాప్లెట్ మెకానిజం వల్ల మనం ఉండాలి తర్వాత అది ఎక్కువ సివియారిటీ వస్తే ఇది కూడా వైరల్ కానీ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా మనం ఇన్హేలేషన్ చేయొచ్చు వెన్నీళ్ళు గోరువే నీళ్ళలో ఇవి ఇది ఆవిరి పట్టడం కానీ ఇట్లాంటి కొంచెం గోరువే చట్ తాగడం తాగటం కానీ ఒక్కోసారి ప్యారింజైటిస్ అని గొంతులో కూడా ఇదైతే కాబట్టి గోరువే చట్ నీళ్ళు తాగటం కానీ ఇవన్నీ చేసినట్లయితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి కాబట్టి ప్రివెంటివ్ రోల్ అనేటువంటిది ఎయిర్బోన్ మేక డిసీజ్లో చాలా ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ గురించి సార్ ఎక్కడెక్కడ అంటే థర్డ్ బూస్టర్ అనేది ఇప్పుడు వ్యాక్సినేషన్ అండి ప్రతి చోట ఉంది మాకు రోజు కూడా ఇప్పుడు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ప్రతి చోట వేస్తున్నారు ఆల్ ఏజ్ గ్రూప్స్కి దాదాపు ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళందరికీ వేస్తున్నారు సీనియర్ సిటిజన్స్కి అయితే మేము లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళు ఇలాకే వెళ్ళి చేస్తున్నారు కాబట్టి వ్యాక్సిన్ పుష్కలంగా మనకు అన్ని బస్తీ దవాఖానాల్లో ఉంది తర్వాత ఆల్రెడీ కూడా మనం ఏజ్ వాళ్ళది కూడా మనకు తీసుకున్నారు సర్వే వెళ్ళాలంటారు నైన్గా నైన్ ఓ క్లాక్ వాళ్ళు ప్రతి చోట తెరుస్తారు తర్వాత ఫీల్డ్ కూడా ఉంటుంది శనివారం రోజు ఫీల్డ్ అవుట్డోర్ వస్తారు వాళ్ళు అవుట్డోర్ అక్కడికే వచ్చి అక్కడ వేస్తూ ఉంటారు కాబట్టి ఇంటిమేషన్ ఇస్తే ఉంటుంది ఆల్రెడీ మేము దీని మీద సర్వే చేసాం ఎంతమంది ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారు ఎంతమంది సిక్స్టీ ఇయర్స్ ఉన్నారు ఆ అడ్రస్లు బట్టి కూడా మా వాళ్ళు వెళ్తున్నారు అక్కడికి కాబట్టి ఈ మధ్య పర్టికులర్గా మేము ఈ సీనియర్ సిటిజన్స్కి ఆ ఫోటో కూడా పెట్టాలని చెప్తున్నారు ఏదైతే వర్కర్ అయితే వ్యాక్సినేషన్ ఇస్తారో అది పెట్టాలని కూడా చెప్తున్నాము ఇది మనం నైన్ మంత్స్ తర్వాత బూస్టర్ తీసుకోవచ్చు కోవాక్సిన్ ఫస్ట్ మంత్ కానీ కోవిషీల్డ్ కానీ కోవిషీల్డ్ అయితే త్రీ మంత్స్ అది వన్ మంత్కి గ్యాప్ తీసేసుకొని మళ్ళీ బూస్టర్ వన్ నైన్ మంత్స్ తర్వాత తీసుకోవచ్చు మనకి వ్యాక్సిన్ అనేటువంటిది ఎక్కడ పడితే అక్కడ మనకి రెడీగానే ఉంది ప్రాబ్లం ఏం లేదు అంటే చివరిగా మీరు మా ప్రేక్షకులకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు అలాగే ఎస్పెషల్లీ పిల్లలకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు పేషెంట్స్ కూడా ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు మేము చెప్పేటువంటిది ఏంటంటే ఇందా చెప్పారు కదా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఏదైనా వస్తే మాకు తెలియజేయండి ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే చాలా రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కార్నర్ ఆఫ్ ది ఇన్ఆక్సెసిబుల్ ఏరియాస్ కూడా వెళ్ళేటువంటి అన్నీ కూడా పెట్టారు కాబట్టి మాకు ముందు తెలియజేయండి మా వాళ్ళు వచ్చి మెడిసిన్స్ ఇస్తారు టెస్టులు చేస్తారు తర్వాత ఐడెంటిఫై చేస్తారు ఎటువంటిది కూడా చెప్తారు కాబట్టి మాకు తెలియజేసినట్లయితే అన్ని రకాలైనటువంటి డయాగ్నోస్టిక్ సెట్స్ క్యూరే మనకు మెడిసిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ముందు ఇందాక చెప్పినట్టు ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి రోజు ఊడ్చేటప్పుడే చూసుకోండి ఏ ఏ తోటలలో ఉంది ఏంటనేది చూసుకోండి మీరు తాగేటువంటి వాటర్ మంచిగుందా లేదా చూసుకోండి బిల్లతోటి వేసుకోండి మంచి ఆకుకూరలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకోండి ఇవి బేసిక్స్ ఇవి పాటించినట్లయితే పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటుంది మీరు గవర్నమెంట్కి మేము ఎక్కువ సర్వీస్ చేసేటువంటి అవకాశం ఓకే సార్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి వర్షాకాలంలో విజృంభించేటటువంటి డెంగ్యూ మలేరియా జ్వరాలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు అనే విషయాల గురించి మాకు ఎన్నో తెలియజేశారు థ్యాంక్ వెరీ మచ్ అండి నమస్తే మరో డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమం తిరిగి కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్తే